నమస్కారం, జేపీ న్యూస్కి స్వాగతం. ప్రజలకు, పాలకులకు, ప్రభుత్వ అధికారుల మధ్య వారధిగా నిలబడి సమాజ సమాచారం ప్రభుత్వానికి, ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎప్పటికీ అప్పుడు తెలియచేయడమే కాకుండా ప్రాంతీయ సమగ్ర సమాచారంతో ప్రజలను చైతన్యవంతులను చేస్తున్న ప్రజా సింధూరం దినపత్రికతో పాటు ఏడిఎన్ ఎలక్ట్రానిక్ న్యూస్ ఛానల్ 2020 క్యాలెండర్ను వెంకటగిరి యువరాజు సర్వజ్ఞ కుమ్మర యచంద్ర ఆవిష్కరించారు. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీలకు, కులమతాలకు అతీతంగా రాజకీయ నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు విచ్చేశారు. వీరితో పాటు ప్రజా సింధూరం మరియు ఏడిఎన్ అధినేత ఎస్కే ఆలీతో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొని ప్రజల మనిషి యువరాజు సర్వజ్ఞ కుమార యచంద్రను ఘనంగా సన్మానించారు. అనంతరం ఈ సందర్భంతో పాటు 71వ గణతంత్ర స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్వీట్లతో ఒకరినొకరు నోళ్లను తీపి చేసుకున్నారు. ఈ సందర్భంగా యువరాజు సర్వజ్ఞ కుమార యచంద్ర మీడియాతో మాట్లాడుతూ దినపత్రికతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాతో ప్రజలను చైతన్యవంతులను చేస్తున్న షేక్ అలీకి అభినందనలు తెలిపారు. షేక్ అలీ గారు ఈరోజు క్యాలెండర్ నా ద్వారా విడుదల చేయించడం నాకు చాలా సంతోషకరం. ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. వారి పట్టణానికి, వారు చేస్తున్న సేవకి, ఈ పట్టణంలో ఉన్న అవసరాల పట్ల, ఈ పట్టణంలో ఉన్న ప్రజల ఆకాంక్ష పట్ల వారి ఛానల్ ద్వారా, పత్రిక ద్వారా వెలుగులోకి తెచ్చి దాన్ని పరిష్కారం అయ్యే మార్గాలు వారు కృషి చేస్తున్న విధానానికి నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ, మరీ వారి ఛానల్, వారి పత్రిక ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.